హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలండి. ముందుగా ఇంట్లో పూజ చేసేసుకుందాము. పానకం, వడపప్పు, చలివిడి పెట్టుకున్నాను. చూసారు కదండి పానకం. పూజ అయితే పూర్తయిపోయింది, హారతి ఇచ్చేసాను. ఇంకా గుడికి బయలుదేరుదామండి. గుడిలో దర్శనం చేసుకు వచ్చేద్దాము. దర్శనం చేసుకుని భోజనం చేశాక వద్దామండి. మాకు ఇక్కడకి గుడి చాలా దగ్గర అండి. కొమరిపాలెంలో వెల్లమపేట అంటారు. ముందుగా కొబ్బరికాయలు కొట్టేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకుందాము. కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణ అక్షింతలు పెళ్లి కాని పిల్లలకు వేస్తే వచ్చే సంవత్సరంలోపే పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి అనేసి అంటారండి. తప్పకుండా పెళ్లి కాని పిల్లలకి అక్షింతలు వేయాలి. చూసారు కదండి లోపల దర్శనం అయితే పూర్తయిపోయింది, బయట కళ్యాణం జరుగుతుంది. భోజనాల్లో ఏమేం పెట్టారో స్వీట్స్ ఐటమ్స్ అన్నీ చూపిస్తాను రండి. పులిహార, బిర్యానీ, కర్రీస్ రెండు రకాలు, రైస్, సాంబారు, పెరుగు, అరటికాయ బజ్జి, బోరి, రాముల వారికి ఇష్టమైన వరి నొక ప్రసాదం,